हाय फ्रेंड्स, फर्स्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते मन चैनल ने सब्सक्राइब चेसि बेल आइकान क्लिक चेयंडि। बेल आइकान क्लिक चेयगानే ఆల్ అని వస్తుంది, ఆల్ ని ఓకే చేయండి। నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్ 5th క్లాస్ సివిఎస్ పార్ట్ 2। ఫస్ట్ క్వశ్చన్, రాక్షస తంగడ యుద్ధం జరిగిన సంవత్సరం। ఆన్సర్ 1565వ సంవత్సరం। నెక్స్ట్ క్వశ్చన్, రాక్షస తంగడ యుద్ధం తరువాత విజయనగర రాజులు తమ రాజధానిని హంపి నుండి ఎక్కడికి మార్చారు? ఆన్సర్ పెనుగొండ। నెక్స్ట్ క్వశ్చన్, పెన్స్టాక్ అనగా? ఆన్సర్ నీటిని పంపిణీ చేసే పైపులు। నెక్స్ట్ క్వశ్చన్, సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది? ఆన్సర్ 6 డిగ్రీల సెంటీగ్రేడ్। నెక్స్ట్ క్వశ్చన్, లౌకిక రాజ్యం అనగా? ఆన్సర్ మత ప్రమేయం లేని రాజ్యం। నెక్స్ట్ క్వశ్చన్, దేశ ప్రజలందరూ కలిసి సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి అని తెలిపినది? ఆన్సర్ సామ్యవాదం। నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్ ఎవరు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్। నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది? ఆన్సర్ 1950 జనవరి 26 నుండి। నెక్స్ట్ క్వశ్చన్, అతి పెద్ద లిఖిత రాజ్యాంగం అని ఏ దేశ రాజ్యాంగాన్ని అంటారు? ఆన్సర్ భారత రాజ్యాంగం। నెక్స్ట్ క్వశ్చన్, లిఖిత రాజ్యాంగం లేని దేశం? ఆన్సర్ బ్రిటన్। నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ఎంత? ఆన్సర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు। నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల సమయంలో ఓటు హక్కు కలిగిన వారి కనీస వయసు ఎంత? ఆన్సర్ 21 సంవత్సరాలు। నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ ఏది? ఆన్సర్ 1949 నవంబర్। నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ ప్రవేశకులో పదాల వరుస క్రమము? ఆన్సర్ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర। నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడే లోక్సభ సభ్యుల సంఖ్య? ఆన్సర్ 543। నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 790। నెక్స్ట్ క్వశ్చన్,
లోక్సభ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 545. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 245. నెక్స్ట్ క్వశ్చన్, ఎంతమందిని నామినేషన్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు? ఆన్సర్ 12 మందిని. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర శాసనసభ్యుల సంఖ్య ఎంత? ఆన్సర్ 175. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య? ఆన్సర్ 58. నెక్స్ట్ క్వశ్చన్, సౌభ్రాతృత్వం అంటే ఏమిటి? ఆన్సర్ సోదరభావం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ప్రజలు మాట్లాడే భాషల సంఖ్య? ఆన్సర్ 1652. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య? ఆన్సర్ 22. నెక్స్ట్ క్వశ్చన్, గణతంత్ర రాజ్యం అనగా? ఆన్సర్ ప్రజలచే ఎన్నుకోబడిన పాలకుల పరిపాలన. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ 1949 నవంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, మనం పీల్చిన గాలిలో ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపించినవి ఏవి? ఆన్సర్ సూక్ష్మ రక్తనాళికలు. నెక్స్ట్ క్వశ్చన్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆన్సర్ పల్మోనాలజిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ను తీసుకువెళ్ళినది? ఆన్సర్ రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగకారకాలపై పోరాడడానికి ఇది ఉపయోగపడుతుంది? ఆన్సర్ రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగకారకాలపై పోరాడడానికి ఇది ఉపయోగపడుతుంది? ఆన్సర్ రక్తం. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందించేవి? ఆన్సర్ తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం గడ్డ కట్టుటలో సహాయపడినవి? ఆన్సర్ రక్త పలకికలు. నెక్స్ట్ క్వశ్చన్, గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయు డాక్టర్ని ఏమంటారు? ఆన్సర్
కార్డియాలజిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మన శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య. ఆన్సర్ 206. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలకు సంబంధించి వైద్యం చేసే డాక్టర్ని ఏమంటారు? ఆన్సర్ ఆర్థోపెడిషియన్. నెక్స్ట్ క్వశ్చన్, రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల ఏ విటమిన్ లభిస్తుంది? ఆన్సర్ డి విటమిన్. నెక్స్ట్ క్వశ్చన్, జీర్ణక్రియపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ డాక్టర్ భీమాంట్. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆన్సర్ యూరాలజిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మెదడు నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? ఆన్సర్ న్యూరాలజిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అరకు ప్రాంత గిరిజనుల ప్రత్యేక నృత్యం ఏది? ఆన్సర్ థింసా. నెక్స్ట్ క్వశ్చన్, ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గిరిజన తెగ ఏది? ఆన్సర్ గోండులు. నెక్స్ట్ క్వశ్చన్, గోండుల గ్రామ దేవత ఎవరు? ఆన్సర్ అకిపెన్. నెక్స్ట్ క్వశ్చన్, గోండుల అతి ముఖ్యమైన జాతర ఏది? ఆన్సర్ నాగోబా జాతర. నెక్స్ట్ క్వశ్చన్, నాగోబా జాతరలో నెమలి పించాలతో గిరిజనులు చేసే ప్రత్యేక నృత్యం పేరు ఏమిటి? ఆన్సర్ గుస్సాడి నృత్యం. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు నివసించు జిల్లాలు ఏవి? ఆన్సర్ గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, అడవి నుండి తేనెను సేకరించడంలో అత్యంత ప్రావీణ్యులు ఎవరు? ఆన్సర్ చెంచులు. నెక్స్ట్ క్వశ్చన్, పెంటలు అనగా? ఆన్సర్ గుడిసెలు. నెక్స్ట్ క్వశ్చన్, చెంచులు మాఘమాసంలో నిర్వహించే పూజ ఏది? ఆన్సర్ లింగయ్య స్వామి పూజ, చెంచులక్ష్మి పూజ. నెక్స్ట్ క్వశ్చన్, డబ్బులు అంటే తెలియని గిరిజన తెగ ఏది? ఆన్సర్
బోండాలు బోండా గిరిజన తెగ యొక్క భాష ఏది సార్ రెమో నెక్స్ట్ క్వశ్చన్ వారం వారం జరిగే ఒక గిరిజన సంత ఏది సార్ హత నెక్స్ట్ క్వశ్చన్ బోండుల వ్యవసాయ విధానము ఏది సార్ పోడు వ్యవసాయం నెక్స్ట్ క్వశ్చన్ బినియం ప్రోధ అనగా ఏమిటి సార్ వస్తు మార్పిడి నెక్స్ట్ క్వశ్చన్ కాగితం తయారీకి ఉపయోగపడే చెట్టు ఏది సార్ సుబాబుల్ వెదురు నీలగిరి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఏ నదిపై అతిపెద్ద రెండంతస్తుల వంతెన నిర్మించబడినది సార్ గోదావరి నదిపై నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది సరాసరి పొడవు ఎంత సార్ 1465 కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నది ఏ కొండల మధ్య ప్రవహిస్తుంది సార్ పాపి కొండల మధ్య నెక్స్ట్ క్వశ్చన్ పులస చేప శాస్త్రీయ నామం సార్ హిల్సా ఇలీసా నెక్స్ట్ క్వశ్చన్ గోదావరి నదిపై మొదటి డ్యామ్ ఎక్కడ ఉంది సార్ గంగాపూర్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్మల్ పట్టణం దేనికి ప్రసిద్ధి సార్ కొయ్య బొమ్మలకు నెక్స్ట్ క్వశ్చన్ సబ్ఖండ్ గురుద్వారా ఎక్కడ ఉంది సార్ నాందేడ్ నెక్స్ట్ క్వశ్చన్ సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది సార్ విజయేశ్వరం నెక్స్ట్ క్వశ్చన్ నది కాలుష్యానికి కారణం సార్ ప్లాస్టిక్ బాటిల్స్ పాలిథిన్ కవర్లు గుర్రపు డెక్క పరిశ్రమలు